फ्रेंड्स मा वीडियोस कनुका मीकु नच्चिते लाइक चेसी पक्कन उन्न सब्सक्राइब बटन क्लिक चेसी बेल आइकॉन नी टैप चेयंडी दीनि द्वारा मा वीडियोस नी मिस काकुंडा मीरे फर्स्ट चूडवच्चु। हाय फ्रेंड्स ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆటో। ఈ రోజు మీకు హ్యాండిల్ కంట్రోల్ ఎలా చేయాలి, అప్లై ఎలా వెళ్ళాలి, డౌన్ ఎలా వెళ్ళాలి, అలాగే టర్నింగ్ ఎలా చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈ రోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। ఓకే, ఇప్పుడు మీకు గేర్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇది క్లచ్, క్లచ్ మూసి పైకి ఒకసారి అంటే ఫస్ట్ గేర్ పడుతుంది, అదే ఒకసారి కిందకంటే ఇది న్యూట్రల్। ఈ న్యూట్రల్ ఉన్నప్పుడు బండి ఎటు కదలదు, అలాగే ఫస్ట్ గేర్ నుంచి రెండు సార్లు కిందకంటే సెకండ్ గేర్ పడుతుంది, మూడు సార్లు అంటే థర్డ్ గేర్, నాలుగు సార్లు అంటే ఫోర్త్ గేర్ పడుతుంది। మీకు టర్నింగ్ ఎలా చేయాలో చూపిస్తాను। ముందు మీరు బండి ఆన్ చేసి ఉంచుకొని ఫస్ట్ గేర్ వేయండి, తర్వాత మనం రైట్ సైడ్ తిప్పుదాం అనుకుంటున్నాం కాబట్టి రైట్ సైడ్ సిగ్నల్ వేయండి, తర్వాత ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ వెహికల్ చెప్పిన చూసుకొని స్లోగా ఏదింగించుకుంటూ కటింగ్ చేయాలి। ఇప్పుడు మీకు అది ఎలా చేయాలో చూపిస్తాను। ఇప్పుడు మీకు అప్పుడు చూపిస్తాను, అప్పుడు వెళ్ళేటప్పుడు మీరు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ లో మాత్రం వెళ్ళాలి, థర్డ్ గేర్ వెళ్తే మరి చిన్నప్పుడు అయితే థర్డ్ గేర్ లో వెళ్ళచ్చు, కానీ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ లో మాత్రమే మీరు వెళ్ళాలి। ఓకే, థర్డ్ గేర్ లో ఫోర్త్ గేర్ లో బ్రేక్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి। ఓకే, అదే ఈ టైంలో క్లచ్ మూసిస్తే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది చూడండి, మనం బ్రేక్ వేసినా సరే అంత కంట్రోల్ అవ్వదు, క్లచ్ మూయ కంట బ్రేక్ కంట్రోల్ మీద అలా వెళ్ళాలి మనం। స్పీడ్ బ్రేకర్ ఎలా దాటాలో చూపిస్తాను, మీరు స్పీడ్ బ్రేకర్ దాటేటప్పుడు ఫస్ట్ సెకండ్ గేర్ లో దాటాలి। ఓకే, ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే హ్యాండిల్ కంట్రోల్, మీరు ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు హ్యాండిల్ బాగా కంట్రోల్ చేయకపోతే బండి ఏటోకటి మిస్ చేస్తుంది, కాబట్టి మీరు హ్యాండిల్ బాగా కంట్రోల్ చేయాలి, అంటే మనం హ్యాండిల్ స్ట్రైట్ గా పట్టుకోవాలి, అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను, అలాగే ట్రాఫిక్ లో ఎలా వెళ్ళాలో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఓకే, మీరు హ్యాండ్ లో ఇలా స్ట్రేట్ గా పట్టుకోవాలి, ఓకే సైడ్ కి ఇలాగా వేస్తే అలా బండి మిస్ చేస్తుంది, కాబట్టి స్ట్రేట్ గా వెళ్ళాలి। అలాగే స్పీడ్ బ్రేక్ వచ్చినప్పుడు సెకండ్ గేర్ లో వెళ్ళాలి, మళ్ళీ కొంత గేర్ ఇచ్చి థర్డ్ గేర్, మళ్ళీ స్పీడ్ బ్రేక్ వచ్చింది కాబట్టి సెకండ్ గేర్ వచ్చేది క్లోజ్ చేసి బండి। ఓకే,
అలాగే మీరు డిస్టెన్స్ ఇస్తారా, ఇవాళ డిస్టెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఓకే ఇట్లా స్లోగా వెళ్ళాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అప్పులు ఎలాగ వెళ్ళాలో, డౌన్ ఎలాగ వెళ్ళాలో, అలాగే హ్యాండిల్ కంట్రోల్ ఎలా చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఎలాగ నచ్చింది కింద కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.